వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వైభవి కిరణ్. మరి ఈరోజు మన టాపిక్ కుజదోషం గురించి. మరి కుజదోషం పరిహారాలు, కుజదోషం గుర్తించడం ఎలా, అసలు కుజదోషం అంటే ఏంటి, మరి కుజదోషం ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కుజదోషం వల్ల ఫలితాలు ఏంటి, కుజదోషం ఉండటం వలన భార్య కానీ భర్త కానీ చనిపోవడం జరుగుతూ ఉంటుంది, అలాగే వాళ్ళిద్దరి మధ్యన ఎడబాటు రావటం, అలాగే రక్తపాతాలు లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కుజదోషం వల్ల. మరి అష్టమాధిపత్యం చేత కుజదోషం వస్తూ ఉంటుంది, అలాగే అష్టమాధిపత్యంలో కుజుడు ఉండటం వల్ల సంసార జీవితాన్ని నష్టపరుస్తారని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు మనకి. మరి మన ప్రాచీన గ్రంథాలు కుజుని యొక్క లక్షణాలు తెలుపుతున్నాయి. ఏమని, ఉగ్ర స్వభావి అని, ఆయన వర్ణము రక్తవర్ణమని, ఆయన తత్వము కూడా అగ్నితత్వం అని తెలుపుతున్నారు. అలాగే అష్టమాధిపత్యం రావడం చేత ఆ స్వభావం పట్ల తీవ్ర పరిణామాలు కూడా ఇస్తాడని నిపుణులు తెలుపుతున్నారు. మరి ఎలాంటి జ్ఞాని అయినా అష్టమాధిపతిలో నష్టాలను కలుగు చేస్తాడని ఒక వాదన కూడా ఉంది. మనకు గ్రహ కారకత్వాలను నిర్ధారించడంతో ఈ కుజదోషం కేవలము భార్యాభర్తలకు చేదు చేస్తుందని జ్యోతిష శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అయితే ఈ వాదన ఎంత బలమైంది అంటే, కుజుడు ఏ లగ్న చక్రంలోనైనా 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజుడి దోషంగా చెప్తారట. మేష, వృశ్చిక, కన్యా లగ్నాలకు షష్ట అష్టమాధిపత్యాలు వాళ్లకు కుజ ప్రభావం ఉంటుంది. మరి కుజదోషం ఉన్న అమ్మాయి అనుకోండి, ముఖ్యంగా కుజదోషం ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. అలాగే కుజదోషం ఉన్న అబ్బాయి అయితే కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఇది ప్రధానంగా 14 సంవత్సరాల వరకు పనిచేస్తూ ఉంటుంది. మరి అశ్విని నక్షత్రము, పునర్వసు, మృగశిర, పుష్యమి, ఉత్తరాషాఢ, శ్రావణము, ఉత్తరభాద్ర, రేవతి ఈ నక్షత్ర జాతకులు కుజదోషం వర్తించదు అంటారు. అయితే కుజదోషం ఉన్నవారు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని దాని తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు. ఒక్క మంగళవారము కందిపప్పుతో పప్పు వండి గుడి ముందు ఉండే భిక్షకులకి భిక్షాటన చేయటం ద్వారా కుజదోషం అనేది తొలగిపోతుందిట. ఇంకో పరిహారం చూద్దాం. ఒక మంగళవారం నాడు మగవారైతే కుడి చేతి ఉంగరం వేలికి, ఆడవారైతే ఎడంచేతి ఉంగరం వేలికి పగడాన్ని ధరించటం వల్ల కుజదోషం అనేది తగ్గుతుంది. అలాగే ఒక ఏకాదశి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా కూడా కుజదోషం అనేది తగ్గుతుంది. ఈ పరిహారాలన్నీ పాటించి మీ కుజదోషాన్ని తొలగించుకోండి. మరి కుజదోషం అనేది ఏ ఏ నక్షత్రాలకి వస్తుంది, అలాగే కుజదోష పరిహారాలు ఏంటి కూడా తెలుసుకున్నారు కాబట్టి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.